ఈనాడు కేసీఆర్ ఇక్కడ ఇంటికే కాళేశ్వరం ప్రాజెక్టులో రూపాయలు లక్ష కోట్ల స్కామ్ సీఎం అవినీతి ఢిల్లీ వరకు చేరింది భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా మత చిచ్చు పెడుతున్నది ముఖ్యమంత్రి తెరాసపై యుద్ధానికి సిద్ధం నాలుగో దశ పాదయాత్ర సెప్టెంబర్లో అని చెప్పి బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట నిన్న ఆ సభ కార్యక్రమం ప్రజా సంక్షేమాన్ని కోరే శక్తులన్నీ ఏకం కావాలి సేమ్ మన ఆదా ఆదాబాద్ హైదరాబాద్ లో ఉన్నాయి సేమ్ హెడ్డింగ్ అన్నదాతలపై కేంద్రం నిర్లక్ష్యం ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు సిఎం కేసీఆర్ ఇరవై రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సమావేశం మన రాష్ట్రం వాళ్ళు ఉండరు తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు ఉంటారు కానీ ఇరవై తొమ్మిదో ఉండరు మళ్ళీ మధ్యాహ్న భోజనం బంద్ కామారెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ఆగిన వంట పెద్దపల్లి జిల్లాలో రేపటి నుంచి సమ్మె పలు జిల్లాలో ఆందోళన బాటలో కార్మికులు ఇటు తీసుకపోయి సూపియ రాదు సూపియ రాదు ప్రగతి ప్రగతికి తోడ్ నేను అందుకోసం చెప్తా ఉన్నా ప్రజలారా విద్యా వైద్యం అనేటువంటి అంశం మా లక్ష్యం సెవెన్ టూ డబల్ జీరో ఏం కోరుకుంటా ఉందంటే తీన్మార్ మన టీమ్ ఏం కోరుకుంటుందంటే మీకు నాణ్యమైన విద్య మీ పిల్లలకు నాణ్యమైన వైద్యం ఏ ఒక్క బిడ్డ కూడా తమ బిడ్డను తీసుకొని ఇట్లా రావద్దు తీసుకుంటా అటువంటి వైద్యం అటువంటి విద్యను అందిస్తాం అది మా బాధ్యత మేము మళ్ళా పుట్టము ఇప్పుడే చేస్తాం ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ నుంచి న్యూ జైనింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోని మీటింగ్ ఉంది వాళ్ళ ఆ మిత్రులందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇట గట్కేసర్ దగ్గర ఉన్నటువంటి జేకే జేకే కన్వెన్షన్ లో ఆ మీటింగ్ జరగబోతా ఉంది వస్తా ఉన్న అక్కడికి పదకొండు గంటలకి మిత్రులారా అక్కడికి రండి కాకపోతే మీరు ఎవరు బస్కి రాని రండి దయచేసి అక్కడ మీటింగ్ ఉంటది మనం ప్రజలకి ఏం చేయబోతున్నాం ఎట్లా చేద్దాం మనం ఎక్కువ మంది ప్రజలకు ఎట్లా సర్వ్ చేద్దాం అనేది మీ అందరితో మాట్లాడబోతున్నా రండి ప్రగతి ఆ మీటింగ్కే దాదాపుగా మేము ఒక మూడు లక్షల వరకు ఆ వ్యవహారం అంత చేస్తా ఉన్నాం ఈ పాప కనుక ఈ బాబు నిన్నొచ్చిన ఉంటే ఆ మీటింగ్ క్యాన్సల్ చేసుకునే వాళ్ళం అక్కడ మేము అంటే ఆదివారం ఆకలి అవుతుంది తిననీకి వస్తారు అంటే తినాలి కాబట్టి ఆ అడవిలో ఉంటుంది మళ్ళీ అది ఎందుకంటే మనకి ఇటు ఇటు ఇయ్యారు కదా మన ఫంక్షనాలు ఇటు ఇటు ఇయ్యారు ఎవరన్నా బతిలాడుకొని సాటుకు పెట్టుకోవాలి ఆ పరిస్థితి సో అందుకోసమే పెట్టుకుంటున్నాం ఏదేమైనప్పటికి కూడా ఆ బాబుకు మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాను మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఆ బాబుకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తాం కేసీఆర్ ముఖ్యమంత్రికి చెప్పుతో కొట్టినంత పని కావాలి ప్రగతికి తోడ్పడకుండా పంచాయతీలు ఎందుకు మంత్రి కేటీఆర్ పోటీ పోటీ పరీక్షల పుస్తకాల ఆవిష్కరణ నేడు జేఈ అడ్వాన్స్ పరీక్షించి కూడా రెండు ముక్కలు రాస్తా ఎక్కడ అగో అప్పుడే రైతు సంక్షేమాన్ని కేసీఆర్ లాంటి నేత అవసరం అన్నమాట ఎందుకు మీ తాన వ్యవసాయం ఉండబుద్ధి అయితే ఎట్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో నూట ఎనభై ఒక్క ఈవో పోస్టులు టీఎస్పీఎస్సి ప్రకటన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ ప్రమాణం దుమ్ము రేపిన వందే భారత్ ప్రయోగాత్మక పరుగులో నూట ఎనభై కిలోమీటర్ల వేగం విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త శనివారం పంచాయనున్న పాస్పోర్ట్ సేవా కేంద్రాలు విఆర్ఏల క్రమబద్ధీకరణ రంగం సిద్ధం తొమ్మిది వేల మందికి పదోన్నతులు ఆ లేదు అది రోజు జలధరిల్లట మహారాష్ట్రలోని చంద్రపూర్ తాలూకా గగ్గుజ్ పట్టణంలోని అమరాయి వార్డులో ఓ ఇల్లు భూమి లోపలికి డెబ్బై అడుగుల లోతు కుంగిపోయిందట ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది ఆ సమయంలో ఇంటి యజమాని గజానన్ మడివా కుటుంబం కూలిపన్లకు వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఇక్కడ బొగ్గు గనులు ఉండేవి నిల్వలు అయిపోవడంతో ప్రస్తుతం వాటిని మూసివేసేయారు గనుల్లో బొగ్గు తవ్విన తర్వాత ఎప్పటికప్పుడు ఆ ప్రాంతంలో ఇసుక నింపాలి ఆ ప్రాంతంలో భూగర్భ తవ్వక తవ్వ డెబ్బై అడుగుల లోతుకి వెళ్ళిపోయిందట ఎందుకు వెళ్ళిపోతుంది అంటే కూడా బొగ్గు తవ్వకుండా పోయిన తర్వాత బొగ్గు నింపాలి మళ్ళీ తీసేసిన తర్వాత ఇసుక నింపితే కుల ఇటువంటి అని కూడా తగ్గిర పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది పైన విల్లు ఉన్న తర్వాత వాటర్ ఒక వచ్చినప్పుడు భూమి చదిలినప్పుడు గిల్లు అన్ని కూడా ఊరే అట్లా ఉన్నటువంటి వార్తలు ఈనాడు పేపర్లో ఈ ఈనాడు పేపర్ ఒక ఎక్కువ శాతం కేసీఆర్ అమ్ముతుంటాడు ఫస్ట్ పేజ్ నిన్న బీజేపీ వాళ్ళు యాడ్ ఇచ్చారు కదా అది కవర్ చేయాలి